యేసు ప్రభు సిలువలో పలికినటువంటి మాటలు చాలా శ్రేష్టమైనవి, అందులో సమాప్తమైనది. యేసు ప్రభు ఏ ఉద్దేశంతో పరలోకం నుంచి భూమి మీదకి వచ్చాడో ఆ పని సమాప్తమైంది. యోహాను 17:3 ప్రకారం ఏముంది? చేయుటకు నీవు నాకు ఇచ్చినటువంటి పని, ఒకసారి చూడండి అన్నమాట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ప్రైజ్ ద లార్డ్. భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి వెనుక దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆ దేవునికి ఉన్నటువంటి ఉద్దేశాన్ని కూడా మనం తెలుసుకొని దాన్ని కూడా నెరవేర్చాలి. యేసు ప్రభు వచ్చినటువంటి ఉద్దేశం ఏంది? ఇందాక వేణుగోపాల్ సార్ చెప్పాడు 1 తిమోతి 1:15 పాపులను రక్షించడం కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చిన మాట. క్రైస్తవులకు వాక్యాలు రావట్లే ఈ మధ్య. ఇదివరకు అక్కడక్కడ గోడల మీద అక్కడక్కడ రాస్తూ ఉంటేనే చదువుతూ ఉంటారు చర్చిలలో. ఈ మధ్య బొత్తిగా చదవడం మానేశారేమో. ఒకసారి చెప్పండి మళ్ళీ అందరూ కిందకి వెళ్ళి బాదం పాలు ఉంది తాగిరండి అమ్మా. బైబిల్ తెరవండి ఒకసారి, 1 తిమోతి 2:15 చదవండి ఇప్పుడన్నా గట్టిగా అందరు కలిసి ఒకేసారి. ఏంది సమాప్తమైంది? పాపులను రక్షించేటువంటి బలియాగము సమాప్తమైంది. ఆమేన్. ఇప్పుడు 7వ వాక్యంలోకి వెళదాం త్వరగా. 7వ మాట, యేసు ప్రభు సిలువలో పలికినటువంటి 7వ మాట, లూకాసు వార్త 23:46 5 నిమిషాల్లోనే ముగిస్తున్నాం త్వరగా. 46వ వచనం చదవండి. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేక వేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నేను. అప్పగించుకొనుచున్నాను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. యేసు ప్రభు తన ప్రాణాన్ని తాను పెట్టాడు. ఆ మాటలోకి వచ్చే ముందు క్రైస్తవులమైనటువంటి మనందరికి కూడా యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి మనం మరణం ఎలా ఉంటుందో అంటే ఏ మానవుడికి సరిగా తెలియకపోయినా మనకు తెలిసి ఉండాలి. జీ జాన్ గారి గురించి విన్నారు ఎవరన్నా? చాలామందికి తెలుసు కదా. ఆయన చివరి దినాల్లో అమెరికాలో సేవ చేశారు. వాళ్ళ కుమారులు కుమార్తెలు ఉద్యోగరీత్యా అక్కడికి వెళ్తే తప్పని ప్రశ్నలు అక్కడికి వెళ్ళాడు. చికాగోలో పరిచర్ చేశాడు. ఆయన తర్వాత పరిచర్ చేసేటువంటి సువార్తికు పాస్టర్స్ ఇద్దరు ఉన్న 2 చర్చిలని ఆయన చర్చి. ఆ 2 చర్చిలకు నేను వెళ్ళాను చికాగో వెళ్ళినప్పుడు అమెరికాకి. సరే, ఆయన అంట బాగా వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఓ రోజు రాత్రి మంచిగా స్నానం చేసి సెంట్ పర్ఫ్యూమ్ వేసుకొని పౌడర్ వేసుకొని కోట్ వేసుకొని ఫుల్ డ్రెస్అప్ అయ్యి రాత్రి 11 తర్వాత లైట్లన్నీ వేసుకొని బైబిల్ ముందు పెట్టుకుని కూర్చున్నాడంట. వాళ్ళ కొడుకులు, ఇదేంటి ఈ టైంలో లైట్ మెయిన్ లైన్ వెలుగుతూ ఉందని ఆయన బెడ్రూమ్లోకి వెళ్ళి, ఏంటి డాడీ అంటే అని చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రభు నన్ను రాత్రి పిలుస్తున్నాడు అని. రాత్రి నన్ను ప్రభు పిలుస్తున్నాడు, నేను ప్రభు దగ్గరికి వెళ్ళబోతున్నాను రా అన్నాడు అంట. అంటే నీకు మత్తి చెల్లించింది, వయసు పెరిగింది కదా, ఆ విధంగా మాట్లాడుతుంటాడులేని, లేదులేండి పడుకోండి డాడీ, మీకేం లేదు, ఇప్పుడేం కాదులేండి, మీరు హెల్దీగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, మీకు ఎటువంటి సమస్య లేదు అంటే అని పడుకోబెట్టి వెళ్ళి వాళ్ళకు తెల్లవారుజామున మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి లేచి చూస్తే అందరికంటే ముందు ఇంకా తెల్లవారుజాము ఉండగానే ఆయన నిశ్చలంగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కొంతమందికి సూచనలు అలా ఉంటాయి. భక్తుడు యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి చాలామందికి అలా ఉంటుందండి. ఎడ్వర్డ్ విలియమ్స్ గారు కూడా వాళ్ళ అత్తమ్మ గురించి అలాంటి సాక్ష్యం చెప్తారు. వినారో లేదో మీరు?
అలా కొంతమంది ఉంటారు. సరే, మన ప్రభు దగ్గరికి వస్తే అసలు ఒక విషయాన్ని ఆలోచిస్తే, ప్రభు యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో మరణానికే తావు లేదు నిజానికి. ఎందుకు అంటే యేసు ప్రభు పాపరహితుడు. మరణం ఎవరికి వస్తుంది? ఒక మనిషి ద్వారా పాపము, పాపము మరణానికి దారితీస్తుంది. కానీ యేసు ప్రభు ఏం చేశాడు? ఎలా పుట్టాడు? పాప రహితుడిగా పుట్టాడు, పాపము లేనివాడిగా పుట్టాడు. తల్లి గర్భమందు పాపరహితుడిగా పుట్టినటువంటి వాడు యేసు ప్రభు. కాబట్టి యేసు ప్రభు మీద మరణమునకు అధికారం లేదు. ఆమేన్. యేసు ప్రభు అందరికీ మనుషులకు వచ్చినట్టుగా మరణం రాదు, రాకూడదు. ఆయన పాపరహితుడు, పాపరహితుడు. అందుకాబట్టే ఆయన మరణాన్ని తనకు తానుగా ఆయన మరణించబోతున్నాడు. తన ఆత్మను దేవుని చేతికి అప్పచెప్పుకొని పోతున్నాడు. ఇక్కడ మీకు రెండు మూడు రకాల డౌట్లు రావచ్చు. యేసు ప్రభుది హత్యనా, ఆత్మహత్యనా? రెండూ కావు. ఏంటిదేంటి యేసు ప్రభు వారిది? త్యాగం. హత్య కాదు, ఆత్మహత్య కాదు. యేసు ప్రభు వారిది తనకు తానుగా తన ప్రాణాన్ని మన నిమిత్తము సమర్పించుకుంటున్నాడు. మన మరణమునకు బదులుగా ఆయన మరణిస్తున్నాడు. మరణము అనేటువంటి బంధకాల్లో ఉన్నటువంటి మనల్ని విడిపించడం కొరకు ఆయన మరణిస్తున్నాడు. ఆయనకి చంపేటువంటి అధికారం ఎవరికి లేదు. యోహాను సువార్త 10:17-18 నేను దాన్ని మరలా తీసుకొనున్నట్లు, నా ప్రాణము పెట్టుచున్నాను. ఇందువలననే నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఎవడును నా ప్రాణం తీసుకొనడు? యేసు ప్రభు సిలువలో చనిపోయాడు. ఎవరు చంపేసే అధికారం వాళ్ళకి లేదు. రోమా సైనికులకు అధికారం ఇవ్వబడినప్పటికీ యేసు ప్రభు శరీరరీత్యా ఆయన పొడవగలరు, దున్నగలరు, గాయపరచబడలేరు, కానీ ఆయన ప్రాణాన్ని తీయలేరు. ఎవడును నా ప్రాణమును తీసుకొనడు? నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు. దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారం కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినను. పెట్టుటకును తీసుకొనుటకును. మరణం మీద అధికారం ఉంది, ప్రాణం మీద అధికారం ఉంది. కాబట్టి ఆ అధికారం కలిగినటువంటి యేసు ప్రభు, ఆయన మన మరణం మీద కూడా ఆయన అధికారం ఉంది. కాబట్టి అందుకే 1 కొరింథీయులు 15 ఏమన్నాడు మనం పునరుద్ధానం రోజు మాట్లాడుకుంటూ, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? మరణపు ముల్లు పాపం. ఆ పాపము కొరకే యేసు ప్రభు శిలువలో మరణించి తిరిగి లేచాడు. ప్రియులారా, అర్థం చేసుకుందాం. ఈరోజున గుడ్ ఫ్రైడే రోజున ఇంతవరకు సహోదరుడు చెప్పినట్లుగా బాలచంద్ర, గుడ్ ఫ్రైడే లేకపోతే అనేది ఊహించుకుంటేనే భయమేస్తుంది. గుడ్ ఫ్రైడే యేసు ప్రభు సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేకపోతే, మన పాపం మనలోని నిలిచి ఉంటే ఏమైపోయి ఉండేవాళ్ళం? మొదటి మరణం, రెండవ మరణం, రెండు అనుభవాలకు వెళ్ళిపోయి శాశ్వత కాలం మండుచున్న అగ్నిగుండంలో కాలిపోతూ ఉండేవాళ్ళమేమో. శాశ్వత కాలం దేవునికి దూరం అయిపోయేటువంటి వాళ్ళమేమో. అటువంటి పరిస్థితుల్లో మనం ఉండగా మన ప్రభు యేసుక్రీస్తు వారు మనల్ని ప్రేమించి నీవు నేను పొందవలసిన శిక్షను గుడ్ ఫ్రైడే రోజున తాను పొంది, తాను అవమానపరచబడి మాటలు చెబుతూ ఉంటే చాలామందికి ఎందుకో ఏదో భూమి మీద మనం అతుక్కొని పోయి నిత్యకాలం జీవిస్తామన్నట్టుగా యేసు ప్రభుని ఇంకా హృదయాల్లోనికి ఆహ్వానించరు.
ఏ రోజు మరణం వస్తుందో ఎవరికి తెలియదు. చిన్నపిల్లలైనా, యవన బిడ్డలైనా, పెద్దవాళ్ళైనా, ముసలివాళ్ళైనా, చాలామందికి రకరకాలైనటువంటి నిశ్చయతలు ఉంటాయి. కానీ ఎవరిని దేవుడు ఎప్పుడు పిలుస్తాడో చెప్పలేం. ప్రాణం ఉండగానే, మన ఆత్మ మనలో ఉండగానే, యేసుక్రీస్తు ప్రభు అని మన హృదయంలోకి చేర్చుకుంటే, పాపక్షమాపణ పొందితే, రక్షింపబడినటువంటి అనుభవంలోకి వస్తే, మన పేరు జీవగ్రంథమందు వ్రాయబడితే, మనం ఆ రెండవ మరణం నుంచి తప్పించుకుంటాం, నిత్య నరకాగ్ని గుండం నుండి తప్పించుకుంటాం. దాన్ని తప్పించడం కొరకే యేసు ప్రభు వారు భూమికి ఆకాశానికి మధ్యలో సిలువలో వేలాడబడ్డాడు. ఆయనని ఎవరు చంపలేరు, కానీ తనంతటకు తానే తన ప్రాణాన్ని ఆయన సిలువలో పెట్టాడు. అందరం లేచి నిలబడదాం, ఒకసారి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.